తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలు చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం. విజయమో వీరస్వర్గమో అంటారు కదా, డూ ఆర్ డై అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గనక మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితమైతే ఆ పార్టీ ఉనికికే ప్రమాదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ టీడీపీని శాశ్వతంగా లేకుండా చేయడమే లక్ష్యం. గతంలో కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉంది, కానీ అప్పుడెప్పుడు వాళ్ళు ఎవరూ కూడా టీడీపీ మూలాలను దెబ్బకొట్టల, టీడీపీ నాయకుల మూలాలను దెబ్బకొట్టల, కార్యకర్తల మీద కేసులు పెట్టల. కానీ ఈ అధికార పక్షం మాత్రం టీడీపీని వెంటాడుతోంది, వేటాడుతోంది. అందుకే మరో 5 సంవత్సరాలు కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. అందుకని ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన సమయం. సేమ్ సిచ్యుయేషన్ జనసేనకు కూడా ఉంది. సరే, మరి అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ల కేటాయింపు కీలకం. కొన్ని చోట్ల రిస్క్ చేయాలి, లాభయంగులకు తలగకూడదు, కులాన్ని చూడకూడదు, గట్స్ ఉండే నాయకుడిని, ఆర్థికంగా బలంగా ఉండే నాయకుడిని సెలెక్ట్ చేయాలి. అంతే, ఈ రెండే. డబ్బులు ఎక్కువ ఉండాలి, గట్స్ ఉండాలి, తెగింపు ఉండాలి, కార్యకర్తల కోసం ఎక్కడికైనా వెళ్ళేలా ఉండాలి, కేవలం పార్టీ పట్ల కసితో పనిచేసేలా ఉండాలి, పార్టీ పట్ల ప్యాషన్తో పనిచేసేలా ఉండాలి. ఏదో ఉన్నామా, గెలిచామా, ఓడినా, ఏ గెలిచినా ఓడినా పర్వాలేదు, నేను రాజకీయాల్లో ఉంటే చాలు, ఏ పార్టీ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు పనికిరారు. సో అందుకే టీడీపీ టికెట్ల కేటాయింపు కూడా అలాగే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన గుండెకాయలు అంటే జిల్లా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 10 నుంచి 12 స్థానాలు, నియోజకవర్గాలను చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు, ఎవరు పోటీ చేయబోతున్నారు ఏంటనేది. సో మనం ఒకసారి చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా గారే, ఇందులో ఏం మార్పు ఉండదు. విజయవాడ తూర్పు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారే, ఇక్కడ కూడా ఎటువంటి మార్పు ఉండదు. అయితే విజయవాడ పశ్చిమ మాత్రం జలీల్ ఖాన్ గారి కుమార్తె గత ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఇప్పుడు కేశినేని నాని గారు కానీ కేశినేని నాని గారి కుమార్తె కానీ అక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది ఒక సమాచారం వస్తుంది. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. ఎందుకంటే విజయవాడలో ఆల్రెడీ బోండవమ్మ గారి కాపు కమ్యూనిటీకి ఇచ్చి, గద్దె రామ్మోహన్ రావు గారి కమ్మ కమ్యూనిటీకి ఇచ్చి, ఆ పక్కన కూడా కమ్మ కమ్యూనిటీకి ఇస్తే అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ, వాళ్ళు కొంచెం పార్టీ పట్ల ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి ముస్లిమ్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది చంద్రబాబు గారికి బాగా తెలుసు. అది ఎంపీ సీట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో విజయవాడ పశ్చిమ ముస్లిమ్స్కా లేదా కమ్మాస్కా అనేది చూస్తున్నారు. జలీల్ ఖాన్ గారి కుమార్తె లేదంటే కేశినేని నాని గారి కుమార్తె, వీళ్ళిద్దరిలో ఎవరి కోలుకి ఇస్తారు. ఇక మైలవరం దేవినేని ఉమా గారు పోటీ చేయడం ఆల్మోస్ట్ ఫిక్స్. ఇక ఆ పక్కన తిరువూరు నియోజకవర్గం, ప్రస్తుతానికి ఇన్ఛార్జి ఆయన కొంచెం యాక్టివ్గానే తిరుగుతున్నప్పటికీ అక్కడ క్యాండిడేట్ను మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గం నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అక్కడ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఒక అభ్యర్థిని పర్మనెంట్గా అక్కడ నాయకులే, టీడీపీ నాయకులే ఎదగనివ్వరు. ఎవరైనా ఒక అభ్యర్థి వచ్చి ప్రజల్లో బాగా తిరుగుతున్నాడు అంటే అతన్ని ఓడించడానికి చూస్తారు. సో వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగే నాయకుడు కావాలి. సో ఇప్పుడున్న ఇన్ఛార్జి గారు తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ ఒక వ్యూహం లేదు, ఒక స్ట్రాటజీ లేదు, ఒక గోల్ లేదు, ఒక కసి లేదు. కష్టపడుతున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, డబ్బులు ఉన్నాయి, అన్నీ వర్క్ చేస్తున్నారు, గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు, కానీ ఒక విలేజ్ లెవెల్ ఫోకస్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా అలా అలా మూస ద్వారం రాజకీయాలు చేస్తున్నారు అనే ఒక అపవాదం ఉంది. కాబట్టి అక్కడ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏంటనేది చూడాలి. ఇక నూజివీడు నియోజకవర్గం కూడా ప్రస్తుతానికి డౌటే. నూజివీడు నియోజకవర్గం ఎవరికి ఇస్తారు అనేది ఒక వైసీపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి గారి సోదరి చెల్లెలు ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. అది చర్చలు జరుగుతున్నాయి. వేలమ కమ్యూనిటీ నూజివీడు నియోజకవర్గం కైకలూరు నుంచి జయమంగళ వెంకటరమణ గారే దాదాపుగా పోటీ చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. లేదు, పొత్తులు ఉంటే మాత్రం కైకలూరు జనసేన పార్టీకే ఇచ్చే అవకాశం ఉంది. పొత్తు ఉంటే కైకలూరు సీట్ జనసేనకి ఇస్తారు. ఇక పామర్రు నియోజకవర్గం వరల కుమార్ రాజా గారికే ఇస్తున్నారు. పామర్రు నియోజకవర్గం మార్చాలని కొన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మార్చట్లేదు. గుడివాడ నియోజకవర్గం డౌటే, ఎవరికి ఇస్తారనేది తెలియదు. రా వెంకటేశ్వరరావు గారికే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే కొన్ని మనం గతంలోనే చెప్పుకున్నాం, రా వెంకటేశ్వరరావు గారి లోపాలను ఇంకా అధిగమించలేకపోతున్నారు కాబట్టి, అక్కడ ఫ్యాక్ట్స్ వాస్తవాలు ఆయన గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చేది లేనిది అనుమానమే. గన్నవరం గద్దె అనురాధ గారు ఒక మహిళను పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు, అనురాధ గారి పేరు పరిశీలిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. లేదా చివరి నిమిషంలో గన్నవరం సీటు వైసీపీ నుంచి వచ్చే ఒక అభ్యర్థికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది మార్పులు చేర్పులు జరగవచ్చు. ఇక
పెడన మచిలీపట్నం చూసుకుంటే మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు కన్ఫాము, పెడన ఇప్పుడున్న కృష్ణప్రసాద్ గారు ఈయనకి ఇస్తారా లేదంటే కొనకళ్ళ నారాయణ గారు కూడా పెడన నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆయనకి ఇస్తారనేది చూడాలి. ఇక ఎంపీ సీట్లు విజయవాడ ఎంపీ సీట్ ఏమో దాదాపుగా కేశినేని నాని గారు తమ్ముడు కేశినేని చిన్ని గారికి కన్ఫర్మ్ చేస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ సీట్ మాత్రం కొత్త క్యాండిడేట్ కోసం చూస్తున్నారు, అన్వేషణ జరుగుతుంది. ఇలా ఎంపీ సీట్లు కూడా మారే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం పామర చెప్పుకున్నాం, తిరువూరు చెప్పుకున్నాం, గుడివాడ, గన్నవరం, విజయవాడ మూడు, తర్వాత నూజివీడు, కైకలూరు, మైలవరం, జగ్గయ్యపేట, అవనగడ్డ. జగ్గయ్యపేట నియోజకవర్గం అయితే ఇప్పుడున్న శ్రీరామ్ తాతయ్య గారికి దాదాపు కన్ఫర్మ్. అక్కడైతే రామకృష్ణ గారిని తెలుగు యువత అధికార ప్రతినిధి, ఆయన కూడా సీటు కోసం ట్రై చేస్తున్నారు. అది ప్రయత్నాల్లో మాత్రమే ఉంది, మేబీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు చెప్పలేం. ప్రస్తుతానికి అయితే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి కన్ఫర్మ్. అవనగడ్డ సీటు విషయంలో కూడా కొంచెం మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో నందిగామ సీట్ ఏమో తంగిరాల సౌమ్య గారికి దాదాపు అయినట్టు. సో ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించి సీట్ల కేటాయింపు ఇలా ఉంది. కొన్ని చివరి నిమిషంలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో అయితే మార్పులు ఉంటాయి. పొత్తు ఉంటే రెండు నియోజకవర్గాలు, పెడన ప్లస్ కైకలూరు, ఈ రెండు నియోజకవర్గాలు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన గ్రౌండ్ లెవెల్ విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.